బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియన్స్లో అదో కిక్కు. ఆయన కెమెరా ఆన్ చేస్తారంటే చాలు సంచలనాలే. అందుకే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్గా ఫేమస్ అయ్యారాయన. ఇక ఆయనతో నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఆ హంగామా ఊహించగలమా చెప్పండి. ప్రస్తుతం అందుకు తగిన ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. తాజాగా బోయపాటి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ బయటకొచ్చింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న బాలకృష్ణ ప్రస్తుతం రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తి కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య బాబు. ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను సరికొత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా బుట్టలో వేసుకునేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ఆయన. ఈ మేరకు బాలయ్య బాబును 25 కిలోల బరువును తగ్గమని కూడా బోయపాటి సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు బాలయ్య కూడా సై అంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ఓ సెన్సేషన్ డిసిషన్ తీసుకున్నారట బోయపాటి. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోని తీసుకోవాలని స్కెచ్ వేశారట. ఈ మేరకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట బోయపాటి. సంజయ్ దత్ ఓకే చెప్పాలే గానీ ఆ పాత్రను మరింత పవర్ఫుల్గా డిజైన్ చేయనున్నారట బోయపాటి సీను. తనదైన స్టైల్ పంచులతో సంజయ్ దత్ నందమూరి బాలకృష్ణులతో ఫైట్స్ రూపొందించి బాలకృష్ణ అభిమానులకు సర్ప్రైజ్ చేయాలని బోయపాటి ఫైనల్ స్కెచ్ అని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకు కన్నుల పండగే మరి. ఇప్పటికీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ హిట్ చూడాలని కుతూహలంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ పేరును పరిశీలనలో పెట్టడం మరో ఆసక్తికర అంశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.